Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎవరైనా అధికారం ఉండేది 5 సంవత్సరాలే. ఏ సినిమా అయినా కూడా భయంకరంగా ఈ రోజుల్లో బ్రహ్మాండంగా ఆడితే 3 వారాలు 4 వారాలే. భీమలా నాయక్ ఏమి ఆయనకి 100 ఏళ్ళేం ఆడదు. ఆ సినిమా అయినా 4 వారాలు 5 వారాలు, అందుకు మించి ఏం ఆడదు. ఆ తర్వాత తీస్తారు, ఓటీటీలో రిలీజ్ చేస్తారు 4 వారం అవగానే. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్లో కానీ మీరు ఎవరన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరన్నా భయం అనేటువంటి పదాన్ని చూసారా? సోనియా గాంధీ 4 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కేంద్రంలో. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు బలమైన ప్రతిపక్ష పార్టీ, 90 మంది ఎమ్మెల్యేలతో అది ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ రోజు భయం ఉంటే రిజైన్ చేస్తాడు ఎంపీగా, ఎమ్మెల్యేగా. ఒక అధికార పార్టీతో 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీతో ఎన్నికల్లో బై ఎలక్షన్లో కొత్తగా పార్టీ పెట్టి ఢీకొంటాడా? జైలుకి వెళ్ళేటప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి తీసుకెళ్లేటప్పుడు నవ్వుతా వెళ్ళాడు, నవ్వుతా వచ్చాడు. ఎంత యుద్ధం జరుగుతుంటే మేమందరం కూడా వెళ్ళి ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ఏదో పార్టీతో కలిసి పోటీ చేద్దాం అని చెప్పి ప్రాధాయపడ్డాం. మా పార్టీలో మేము కూడా ఎక్కడన్నా ఈల్డ్ అయ్యాడా? జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేటువంటి పదం ఎట్ట ఉంటుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేటువంటి పదం ఉంటే తెలిస్తే కాంగ్రెస్ పార్టీ వీడి పార్టీ పెట్టేవాడ బయటకు వచ్చే ఆ రోజు 2014 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ ఒంటరిగా పోటీ చేసేవాడ? జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేటువంటి పదం తెలిస్తే ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఎటువంటి వ్యవస్థలను ఢీకొంటున్నాడు? ఎటువంటి వ్యవస్థలను ఢీకొన్నాడు? ఇది సాధ్యమైన ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీని వ్యతిరేకించడం, ఈ రాష్ట్రానికి సుప్రీం అవుతాడు అనుకున్నటువంటి వ్యక్తిని వ్యతిరేకించడం, ఈరోజు ప్రజల కోసం వాళ్ళకి తక్కువ రేటుతో వినోదం చూపించాలన్నటువంటి ఉద్దేశంతో సినిమాని, పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎటువంటి వ్యక్తులతో ఢీకొంటున్నాడు? అసలు భయం అనేటువంటి పదానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలవని పదం అది భయం. జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టగలిగినటువంటి వ్యక్తులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి భయాన్ని చూపించాలన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకి జీవితంలో కలగానే మిగిలిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తన మన మిత్రుడు శత్రువు నా నీ అన్నటువంటి ఎటువంటి వ్యత్యాసాలు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా ఉండవు. ఆయన ప్రజల కోసమే, ప్రజల తరపున ఉన్నటువంటి ముఖ్యమంత్రి. దేన్నైనా, కొండనైనా ఢీకొట్టగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా కూడా ప్రజల గురించి తప్పించి, వాళ్ళ బాగోగుల గురించి తప్పించి వేరే ఆలోచన రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలోనే పొలిటికల్ మెగాస్టార్ జగన్మోహన్ రెడ్డి గారు, పొలిటికల్ మెగాస్టార్ ఈ రాష్ట్రంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ మెగాస్టార్. ఈ మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా జూనియర్ ఆర్టిస్టులుగా,
విలన్స్ గా కామెడియన్స్ గా మిగిలిపోయిని నవ్వుల పాలైని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎల్లో మీడియా కానీ ఈ పనికిమాలినటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజల్లో అంగుళం కూడా తగ్గించలేవు. ఆ ప్రయత్నాలన్నీ కూడా మనం 2011 నుంచి చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఆటలు అయితే కనుక సాగో, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆయనకి ఒక బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సారథ్యంలో నడుస్తుంది. ఈ రాష్ట్రంలో 50% పైన అభిమానించి గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలకి ఢిల్లీ వెళ్తే బీజేపీ వాళ్ళు తిడతారు. ఎందుకంటే ఇక్కడ హెమాహెమీలు అని చెప్పుకునేటువంటి కొంతమంది ఎక్కడ కూడా ఎన్నికలు జరిగితే బీజేపీకి డిపాజిట్లు కూడా తెప్పించలేకపోతున్నారు. ఏ ఎన్నికల్లో కూడా, అది బై ఎలక్షన్ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, ఏ ఎన్నికల్లో కూడా కనీసం డిపాజిట్లు కూడా తెప్పించలేకపోతున్నారు. అటువంటి డిపాజిట్లు కూడా తెప్పించలేనటువంటి స్థాయికి బీజేపీని ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు? కేంద్రంలో అధికారం ఉంది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు లాంటి బలమైనటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి. అమిత్ షా గారు లాంటి వ్యూహకర్త ఉన్నాడు. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ప్రతిపక్షంలో ఉంది. పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కూడా బలంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ బీజేపీ. ఇక్కడ ఎందుకంత సట్టి నాగేసి అంత పనికిమాలినటువంటి పార్టీగా తయారు చేశారు? చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే. చంద్రబాబు నాయుడికి తాబేదారులుగా చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం తెలుగుదేశం పార్టీకి బీటీఎంగా పనిచేపట్టే భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి బీజేపీ మాట్లాడేటువంటి మాటల్ని ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ పట్టించుకోం.